హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. మీరు చూస్తున్నారు ఇండియన్ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వెంకటపాళెం దగ్గర ఉన్నాం. షేక్ హరీఫా గారు మరి కంద పంటను పండిస్తున్నారు. ఈ కంద పంటకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇది ఒక కంద పంట యొక్క పొలము. 2 ఎకరాల్లో అంటే ఇక్కడ 1 ఎకరం వేశారు, వేరే చోట ఇంకొక ఎకరాన్ని కంద పంట పండించడం జరుగుతుంది. షేక్ హరీఫా గారు రైతు. మరి ఇక ఈ పంటకు సంబంధించి పంటక కాలం అంటే ఎన్ని రోజుల్లో ఈ పంట చేతికి వస్తుంది, ఈ కంద పంట అనేది, అదేవిధంగా ఈ కంద పంటని పండించిన పంటని మరి ఏ విధంగా మార్కెటింగ్ వీళ్ళు చేస్తారు, అంటే బయర్స్ వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తారా, లేదా వీళ్ళే వేరే చోట మార్కెటింగ్ తరలి ఇస్తారా, దాని గురించి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ 1 ఎకరానికి వచ్చేసరికి దీనికి సంబంధించి మొక్కలకి ఎంత అవుతుంది, ఎకరానికి ఎన్ని మొక్కలు అవుతాయి, అదేవిధంగా దీన్ని కొనుగోలు ఏ విధంగా చేస్తారు, దీంతోపాటుగా మరి మార్కెటింగ్ ఇంతకు ముందు అనుకున్నాం మార్కెటింగ్ ఏ విధంగా చేస్తారని, దీంతోపాటు 1 ఎకరానికి ఖర్చు ఎంత అవుతుంది, వీళ్ళకి ఎంత మిగులు ఉంటుంది. అసలు ఈ కంద పంటకు సంబంధించి గతంలో కూడా మనం కొన్ని వీడియోలు చేశాము. దీనికి ముఖ్యంగానంటే ఈ పంటకు కొంతమంది రైతులు అంటే లాభం అని, మరి కొంతమంది రైతులు నష్టం అని చెప్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. మరి ఈ ఆదర్శ రైతు గత 5 సంవత్సరాలుగా కంద పంట పండిస్తున్నారు షేక్ హరీఫా గారు. మరి ఈ పంటలో అసలు వాస్తవంగా చెప్పాలంటే లాభమా లేక నష్టమా అని రైతుని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అది పెలుమాక. నా పేరు హరీఫా, షేక్ హరీఫా. మేము పొలం పని చేపిస్తాము. మాకు కంద వేసి 6 నెలలు, 9 నెలలకు పంట వచ్చింది. ఆకు ఓడబడ్డప్పుడు ఏదైనా పైరు వేసుకోవాలంటే కాకరలు కానీ బీరలు కానీ గుచ్చుకుంటాం. ఇది ఎండాకాలం వచ్చేటప్పటికి ఆ పైరు అయిపోయింది, కాకరలు అయ్యి తర్వాత కంద తోముకొని ఇన్ని పుట్లను అమ్ముకొని మిగిలింది మేము వేసుకోవాలనుకుంటే ఇన్ని పుట్లని అట్టి పెట్టుకొని మళ్ళీ కోసి మేము వేపించుకుంటామండి చేలో. మాకు ఎకరానికి ఇది 60-70 పుట్లు అయ్యిద్ది కంద బాగా ఊరితే, పురుగు అది పడకుండా. అది పంట వేసి 6 నెలలు అండి, 6 నెలలు అవుతుంది. ఇది పట్టిద్ది 20 పుట్లు, 25 పుట్లు పట్టిద్ది ఎకరానికి. ఇది పుట్లు అంటే 100 కేజీలు, అవి 20 అట్టా పట్టిద్ది, 15 టన్ను లెక్క అని మేము పుట్లు అంటాంలే. అది అట్లా వేసుకుంటాం. ఇది కానీ ఊరి ఉంటే డబ్బులు ఎకరానికి 100,000 రూపాయలు అట్లా వస్తాయి మాకు. ఏది వానలకు అది ఇది పాడవకుండా అట్లా ఉంటే దీంట్లో దిగుబడి బాగానే వస్తుంది కందలో. ఇది 9 నెలలు, 9 నెలలు, 6 నెలలు అయింది ఇప్పుడు, ఇంకా 4 నెలలకి, 4 నెలలకి. అది ఇదా 20 పుట్లు దాకా పట్టిద్ది. ఖర్చు అవుతుంది ఎకరం వేయాలంటే 25,000, 30,000 అయింది మాది కూలీలతో కలిపి. మాది కంద ఉంటే అట్లా అవుతుంది, కంద లేకపోతే కొనుక్కోవాలంటే ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. మంచేలో పండింది అట్టి పెట్టుకుంటాం చేనికి వేయాలని, అట్టి పెట్టినప్పుడు బయట కొనుక్కుంటే కొద్దిగా ఎక్కువ అవుతుంది. పెట్టుకుంటాం మళ్ళీ వేసుకోవాలని చెప్పి పెట్టుకుంటాం ఇన్ని పుట్లని, మళ్ళీ వేసుకోవచ్చు వేసుకుంటాను. 30-40 వేలు అవుతుంది, 40 వేలు అవుతుంది మొత్తం. 60-70 వేలు అవుద్ది మొత్తం. 70 వేలు అవుతుంది పై మందులనే. బాగా రేటు ఉంటే ఇది ఎకరానికి 1 లక్ష రూపాయలు మిగులుతాయి, లేదనుకుంటే 50-40 వేలు. నిరుడు అసలు మిగల్లా, అసలు రేటు లేదు. పుట్టు రేటు లేకపోవటం, పుట్టు 800 పోయింది, లేకపోతే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది పుట్టు. రేటు లేదు, నీరు లాసే. అందుకని చాలామంది ఏడు ఎక్కువ వేసుకున్నారు చేలో నన్ను వేసుకోవచ్చు అని. కంద అంటారు. కందలో హైబ్రిడ్ కంద. ఇది మామూలుగా నాటుతూ ఉంటుంది, అటు నుంచి తీసుకొచ్చేసారు ఇది హైబ్రిడ్. అది ఎంత ఉంటుంది దుంప? 5 కిలోలు 6 కిలోలు వస్తుంది పెద్ద దుంప, అట్లా ఉంటుంది. అది 5 నుంచి 6 కిలోల వరకు వస్తుంది. ఇది వడబడిపోయిద్ది చెట్టు, సాయంత్రం పడిపోయిద్ది, అది పీకి పైన వేసేసి తోమేస్తాం. దుంప కూడా అంత ఉంటుంది బాగా, ఒక్కొక్కటేమో అంతంత ఉంటుంది, పచ్చిగా ఉంటుంది. అది ఇంత మూర గ్యాప్ ఉండాలి. అది అట్లా ఉంటుంది. పసుపు అయితే మామూలుగా ఎండాకాలం వేస్తే మళ్ళీ ఎండాకాలం తోముకుంటాం. అది ఇన్ని పుట్లు అని చెప్పి అయిద్ది అరకబెట్టి దున్నిచ్చి కూలోళ్ళ పెట్టి ఏరిచ్చి అది మళ్ళీ వేస్తారు. కొన్ని చేలల్లో ఉడకబెడతారు పసుపు. అది దాంది దిగుబడి బాగానే ఉంటుంది, ఉంటే పండాలి బాగా. అది ఎకరం వేసాం అక్కడ, 1 డెబ్బై సెంట్ వేసాం.
ఇది ఎకరం వేసాం. వాళ్ళు వ్యాపారులు వస్తారు, మద్రాసు నుంచి వస్తారు. కంద ప్రత్యేకంగా కందడం ఏంటానికి గ్రూప్ ఉంటారు, వాళ్ళు లారీ వేసుకొచ్చి వాళ్ళే తోముకొని వేసుకొని వెళ్ళిపోతారు. ఇన్ని పుట్లని చెప్పి లారీ కాటా పెట్టుకొస్తారు. కంద వేసినాక కాటా పెట్టి ఇన్ని కేజీలు ఇంత అయిందని చెప్పి డబ్బులు ఇచ్చి రైతుకి వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు మార్కెట్ ఉన్న ధరను బట్టి వాళ్ళు తీసుకెళ్తారు. ఇంత ఉందో పుట్టు ఇంత ఉందని చెప్పి తెలిసిద్ది వాళ్ళు డబ్బులు కట్టి రైతుకి తీసుకెళ్తారు. ముందే మాట్లాడుకుంటారు. కొంతమంది మేము తీసుకుంటామని చెప్పి బేరస్తులు ఉంటారు తీసుకునేవాళ్ళు, వాళ్ళు తీసుకొని వెళ్తారు. ఉంటే లాభమే, రేట్ లేకపోతే నష్టం. ఇక వేస్తాం 1 రూపాయి వచ్చిద్దని అది దేవుడి దయదానంగా డబ్బులు వస్తాయి. ఉంటుంది, బాగానే ఉంటుంది. సరే, కంద సాగు చేసే వాళ్ళకి మీ తరపు నుంచి సూచనలు సలహాలుగానే ఇవ్వాలి. తెలియని వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కనుక్కొని చెప్పుకుంటారు. ఎట్టాగే కంద దిగుబడి ఇది వస్తే డబ్బులు బాగానే వస్తాయి. ఒకసారి 2 లక్షలు మిగలవచ్చు. ఉపయోగిస్తారు కంద లేని పెళ్లి లేదంటారు. కంద పిలక పెట్టి పెళ్లి చేస్తారు. మా అటు మద్రాస్ అటు సుక్కారొట్టి కంద కూర చాలా ఐటీకి ఉపయోగిస్తారు. మనం నా గోధుమ పిండి అంటున్నారు కంద పొడి, దాన్ని వాడతారు. కంద కందతోనే అన్నపూర్ణ గోధుమ పిండి తయారీ, సాంబార్లు వేస్తారు. అటు కంద కూర చపాతి ఎక్కువ లారీ డ్రైవర్లు అటు వెళ్తారు కదా మద్రాస్ అటు, ఇదే కంద కూర చపాతి బాగుంటుంది. కూర వండుకున్న మాసం కూరలా కొంచెం మసాలా వేసి వేసుకుంటే బాగానే ఉంటుంది. చపాతి చేసుకుంటే అన్నీ చాలా ఐటీగా ఉపయోగిస్తారు కందని. కొంచెం మెరిగిద్ది ఇక ఎక్కువ అయ్యకుంది పడిపోతూ ఉంటుంది. ఇక వడబడిపోయి పడిపోతూ ఉంటుంది. ఇక కొంచెం వడబడేటప్పుడు కాకరలు కానీ బేరలు కానీ గుచ్చుతాం, టైం ఉంటుంది కానీ చెప్పి. అవి 3 నెలలకు అయిపోతాయి కదా, అవి అయిపోగానే ఆ తేగ పీకిచ్చేసి దిద్దుని ఇచ్చేసుకో. వాళ్ళు వచ్చి తోముకుంటారు. వేసుకోవచ్చు, వడబడేటప్పుడు గుచ్చితే బాగా కాస్తుంది బేరలు కానీ కాకరలు కానీ. బేరలు కానీ కంద కానీ వడబడుతుంది అన్నప్పుడు అవి పెట్టుకోవాలి. అవి 2 నెలలకు అయిపోతాయి, 40 రోజులు కాపుకొస్తాయి. 2 నెలలు కాస్తాయి గట్టిగా కాకరలు కానీ బేరలు కానీ. అవి అయిపోగానే ఈ కంద తోముతారు వాళ్ళు వచ్చి ఆ తీగ పీకేసి తర్వాత చేతికి వస్తుంది. అయితే అది అయిపోయిద్ది ఇక ఇది అవుతారు. అప్పుడు లాభమే, ఈ మందులు అవి లేకపోతే లాభమే. మందులు ఖర్చులు అయ్యి అయ్యి చేయిపోయి గిట్టుబాటు ఉంటల్లా తగ్గించుకోవాలి. కలుపు తీస్తాం ఎకరానికి 10 మంది 15 మంది పడతాం. టిప్పుకు 4 మందులు పై మందులు పడతారు ఏదన్నా ఉంటే, ఇక కింద మందు చిమ్ముతారు అమోనియా కానీ ఇరియా కానీ దొంప వరతానికి.